आरु సంవత్సరాలుగా ఈ దేశంలో ఎరువుల కొరత లేకుండా రైతులకు ఎంత ఎరువు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఏ రకమైనటువంటి ఎరువు కావాలన్నా ఈ రోజు అందుబాటులో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతే కాకుండా ఈ రోజు ఎంఎస్పి పంటల గిట్టుబాటు ధర ఏతునదో రికార్డ్ స్థాయిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ రోజు పంటల గిట్టుబాటు ధర కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో అదే విధంగా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు వరి వేసుకునే విధంగా భయపెట్టించారు తీరా పంట వచ్చిన తర్వాత ఈ రోజు కేసీఆర్ గారు చేతులు ఎత్తేశారు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు సన్నబియ్యమైనటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి రైతులను సాగు చేయించారు వాళ్ళకి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించి కొనాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది అన్ని కేంద్ర ప్రభుత్వం కొంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారని మాట్లాడతారు పత్తి రస్ కేంద్ర ప్రభుత్వం కొనాలా ఒరి కేంద్ర ప్రభుత్వం కొనాలా ఇతర అనేక పంటలు కేంద్ర ప్రభుత్వంతో కొనాలా మరి మీరు ప్రోత్సహించి ఈరోజు సన్నబియ్యం వేయాలని తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి సన్నబియ్యాన్ని మీరు ప్రోత్సహించి ఈరోజు తీరా పంట వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం మీద ఆ భారం నెట్టేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపించేటువంటి ప్రయత్నం ఈరోజు కేసీఆర్ చేస్తారు ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము సన్నబియ్యం వేయాలని చెప్పి ఏ రాష్ట్రానికి చెప్పాలా చెప్పింది కేసీఆర్ గారు ప్రోత్సహించింది కేసీఆర్ గారు భయపెట్టించింది కేసీఆర్ గారు నిర్బంధాలు పెట్టింది కేసీఆర్ గారు పంటలు వేసిన తర్వాత ఈరోజు కొనకుండా ఆ యొక్క బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం ఈరోజు కేసీఆర్ చేస్తా ఉన్నారు కాబట్టి నేను తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తా ఉన్నది ఈరోజు అనేక మంది రైతులు నాయకులు ఏదైతే డిమాండ్ చేశారో అది ఈరోజు చట్టం చేశాం మేము ఇది కొత్తగా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన విషయాలు కావు 70 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వామినాథన్ గారితో సహా శరత్ జ్యోతిష గారితో సహా అనేక మంది మేధావులు విద్యావంతులు రైతులు రైతు సాధ్యులు కోరినటువంటి విషయాలను ఈరోజు చట్ట రూపంలో మేము తీసుకొస్తే నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి రైతులకు మేలు జరిగేటువంటి విధంగా చర్యలు చేస్తే ఈరోజు రాజకీయ పార్టీలు ఈ రకంగా రైతులను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ యొక్క రాజకీయ పరమైనటువంటి ఆరోపణలో రాజకీయ పరమైనటువంటి కుట్రలో మన భవిష్యత్తు నష్టం చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో భరోసా ఇస్తాను ఏ రోజు గాని ఏ రైతు గాని ఏ రకమైనటువంటి నష్టం జరిగినా ఏ ఇబ్బంది జరిగినా కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి రైతులకు మేలు జరిగేటువంటి చట్టాలు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వాళ్ళకు భద్రత కావాలన్నా ఇప్పించేటువంటి బాధ్యత ఇచ్చేటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కాబట్టి మీరు ఈ రాజకీయ పార్టీల యొక్క తప్పుడు ప్రచారాలతో నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి రైతుల భవిష్యత్తును మనకు మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగు రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే బంద్ పాటించారో కొన్ని రైతు సంఘాలు దాన్ని ఈరోజు కొన్ని పార్టీలు ఏవైతే పిలుపునిచ్చారో అది తెలంగాణలో ప్రభుత్వ బంద్గా
గవర్నమెంట్ బంద్ గా సర్కార్ బంద్ గా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ప్రభుత్వమే అన్ని రకాలుగా షాపులను మూసేయాలని, ప్రభుత్వమే అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఆపాలని, ప్రభుత్వమే అన్ని రకాల రవాణా వ్యవస్థలను స్తంభింప చేయాలని నిర్ణయించడం ఏదైతున్నదో దురదృష్టకరము. నేను రైతులను ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వ బంధును, ఈ సర్కారీ బంధును ప్రతిఘటించాల్సిందిగా, తిప్పికొట్టాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. फ्रेंड्स कांग्रेस पार्टी अनुबंध రైతు సంఘం తలపెట్టినటువంటి రేపటి ధర్నాకు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మద్దతు తెలపడం అంటే ఈ రెండు పార్టీల యొక్క కలయిక. బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ యొక్క మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్ట సవరణ బిల్లును ఆసరగా తీసుకొని ఈ రెండు పార్టీలు తెలంగాణలో బీజేపీని ఎదుర్కోవడానికి టిఆర్ఎస్ పార్టీ నేరుగా ఆ బందులో పాల్గొంటుందంటే తెలంగాణ ప్రజలు గమనిస్తారు. తెలంగాణ రైతాంగం ఎక్కడ కూడా ఈ బిల్లును వ్యతిరేకించడలేదు. మేదావులు జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు కూడా ఈ బిల్లు చాలా అమోఘమైనదని, రైతులకు మేలు చేసే బిల్లు తప్పితే ఏ కోశాన కూడా రైతులకు ఇందులో ఇబ్బంది లేదని, రైతులకు తన పండించిన పంటకు మేలైన ధరకు ఎక్కడైనా అమ్ముకునే దానికి అవకాశం ఇచ్చినటువంటి బిల్లు తప్పితే మార్కెట్ యార్డ్లో కానీ లేదా ఎంఎస్పి ఎత్తివేయడం కానీ బిల్లులో ఎక్కడ కూడా పొందుపరచలేదని చాలా స్పష్టం చేశారు. దీనివల్ల సూటి కడుతున్నాను కేసీఆర్ గారిని, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఆ రోజు ఖమ్మంలో మద్దతు ధర కావాలని రైతులు నిలదీస్తే వేడిలు వేసి జైలు పంపించిన నీవు రైతు ద్రోహిగా ఇవాళ మొసలి కన్నీరు కరుస్తా ఉన్నావు. లక్ష రూపాయలు రుణమాఫీ అని ప్రకటించి మీరు ఎన్నికల ముందు హామీ, ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది ఆ రుణమాఫీ అమలు చేయని నీవు ఏ రకంగా రైతు ప్రయోజనం తెలంగాణ రైతాంగం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి నిర్ణయం. టిఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీ తప్పితే కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఆ బంధుకు మద్దతు ఇవ్వడం అంటే ప్రజలు గమనించాలి. ఈ రెండు పార్టీలు రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక తమ నిస్సహాయతను వ్యక్తం చేయడానికి ఈ బంధును సమర్థిస్తాయి తప్పితే ఇతరత్ర కాదని, రైతులు ఏమాత్రం కూడా ఇందులో వారి యొక్క ఉచ్చుల పడొద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతులకు అండగా నిలబడేందుకోసం తెచ్చినటువంటి వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బంధుకు పిలుపునివ్వడం అంటే ఇంతకంటే ఎక్కువ సిగ్గుచేటు ఇంకోటి లేదు తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రైతు పక్షాన కపట ప్రేమ చూపించేటటువంటి ముఖ్యమంత్రి, రైతులంటే కేవలం ఓటు బ్యాంకుగానే ఆలోచన చేసి కేవలం ఓటు రాజకీయానికి ఉపయోగించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మరొక దొంగ నాటకానికి బంధు పేరు మీద పిలుపునిచ్చింది.
రైతులని పూర్తిగా తప్పుదోవ పట్టించేటటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టంలో రైతులకు వ్యతిరేకంగా దాంట్లో ఒక్క పదం కూడా లేదు. రైతులకు అన్యాయం చేసినటువంటి పదం ఒక్కటి కూడా దాంట్లో లేనటువంటి సందర్భంలో కూడా రైతులకు ఎంఎస్పీ ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఎత్తేస్తుందని రైతులకు అంటే పక్క రాష్ట్రాలనే కాదు దేశంలో ఎక్కడైనా వారి ధాన్యాన్ని ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకోవడానికి అవకాశం కల్పించే చట్టాన్ని తీసుకొచ్చి ఎంఎస్పీలో కూడా ఇంకా మెరుగైనటువంటి ఎంఎస్పీని అందించేటువంటి విధంగా చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు పూర్తిగా అండగా నిలబెడతాటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, దేశ ప్రధాని గారు అనేక సంబంధాల సందర్భాల్లో తెలిపినప్పటికీ కూడా కేవలం ఒక కుట్రతో ప్రతిపక్షాలు పడినటువంటి ఒక పన్నాగంలో భాగమే యొక్క ఉద్యమం అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. దానికి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణలో ప్రజలందరినీ మోసం చేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని ఇచ్చి ఇప్పటిదాకా నిలబెట్టుకోలేదు. రైతు బంధు అని చెప్పి సంవత్సరం దాకా ఎలక్షన్లు అయిపోయినాక సంవత్సరం వరకు రైతు బంధులో డబ్బు లేదు. అది కూడా మొత్తం రైతులకు ఇప్పటిదాకా అందించలేదు. మరి ఈరోజు తెలంగాణలో ఓటమి పాలై దుబ్బాకలో ప్రజలందరూ కూడా ఆయన ఇచ్చిన హామీలను అన్నింటి మోసం చేసిందని తెరాస పార్టీకి బుద్ధి చెప్తే దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే జనగామలో సభ పెట్టి రైతులు సన్న ఓట్లు వేసుకోమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, మీరు సన్న ఓట్లే వేసుకోవాలని చెప్పి వాళ్ళని ఆదేశించినటువంటి ముఖ్యమంత్రి మరి సన్న ఓట్లు వేసుకొని పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి రైతులకు అండా నిలబెట్టినటువంటి మాటను పక్కన పెడితే ఎన్నికల సమయంలో మాత్రం దుబ్బాక ఎన్నికల్లో తీవ్రంగా రైతుల సమస్య ఉండింది. ఆ యొక్క సన్న ఓట్ల విషయంలో మార్కెట్లో సరైన రేటు అందియక పెద్ద ఎత్తున నష్టపోయి రైతులు రోడ్లు ఎక్కితే వాళ్లకు బోనస్ ఇస్తాం ప్రకటించండి దుబ్బాక ఎన్నికల సమయంలో. మరి ఇప్పటిదాకా బోనస్ మాట మరి ఎక్కడ మాట్లాడతలేదు. ఇప్పటిదాకా రైతుల యొక్క ధాన్యం రాసులన్నీ కూడా ఇంకా కలాలలోనే ఉన్నాయి, ఇంకా ఐకేపీ సెంటర్లలోనే ఉన్నాయి. ఇప్పటిదాకా ఎత్తుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి వాటి గురించి రైతుల గురించి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి రైతులను తప్పుదో పట్టించే విధంగా రైతుల జరుగుతున్నటువంటి మంచి అంటే ఒక చక్కటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దానికి అవగాహన కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈరోజు ఒక అను భరోసా ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని పథకాల పైన కానీ అగ్రికల్చర్ బిల్లు కానీ ఎక్కడ కూడా రైతుల పట్ల వ్యతిరేకం లేకపోయినా వీళ్ళు అపోహలు సృష్టించినటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దయచేసి రైతులెవరు కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి సందర్భంగా రైతులను తెలంగాణ రైతులని తెలుగు రైతులందరినీ ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. కేవలం ఈరోజు బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుందని ఏ రకంగా బీజేపీ పార్టీకి అడ్డుకోనేటటువంటి ఒక కుట్రతోనే కుళ్ళు బుద్ధితోనే ఇటువంటి బంధులకు పిలిపిస్తున్నాడు. ఒక స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ సిగ్గుండాలి ఇటువంటి బంధుకు పిలిపించడానికి, నిరసన వ్యక్తం చేయడానికి. ప్రతిపక్షాలు ఏ నిరసన కార్యక్రమాలు ఇచ్చినా హౌజర్స్ చేసినటువంటి ముఖ్యమంత్రికి అసలు ఈరోజు ఈ యొక్క బంధుకు పిలిచేటట్టు అర్హత ఉందా? అసలు ప్రతిపక్షాలకు నిరసనలు వ్యక్తం చేయడం కానీ ఒక ధర్నాలు కానీ ఒక ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో ఒక వినతి పత్రం ఇవ్వడానికి కానీ అవకాశం లేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఆయననే స్వయంగా బంధుకు పిలిపించడమే కాకుండా ఆర్టీసీ బంద్ చేయమంటున్నాడు, షాపులను బంద్ చేయమంటున్నాడు. అంటే ఆయన చేస్తేనేమో పాపం చాలా శాంతియుతంగా, మేము చేస్తేనేమో మేము చేసే దీక్ష శాంతియుతంగా ఉంటుంది. అసలు ఆయనని హౌస్ అరెస్ట్ ఇప్పుడు హైదరాబాద్ నగర పోలీసు నిజంగా పోలీసుల వ్యవస్థనే కనుక నిష్పక్షపాతంగా వ్యవహారం చేస్తూ ఉంటే మరి ఒక కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఈ యొక్క బంద్లో పాల్గొనాలని పిలిపిస్తే వారిని అందరినీ రేపు అందరినీ బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రైతులను ఎట్టి పరిస్థితుల్లో మోసం చేసే కార్యక్రమాలు చేస్తే బీజేపీ పార్టీలో చూసుకుంటూ ఉండే పరిస్థితి లేదు. అన్ని వాస్తవాలు రైతులు గమనించిండ్రు. ఈరోజు రైతుల పట్ల అన్ని రకాలుగా కూడా వాళ్ళ యొక్క క్షేమం కోరి మేలు కోరే నరేంద్ర మోడీ గారి యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పి తెలియజేస్తూ రైతులెవరు మోసపోవద్దని కేసీఆర్ యొక్క మాయలో
రైతు ఇరుక్కుపోదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కేసీఆర్ ఎట్లా హౌస్ నుంచి బయట రావడం కాబట్టి అవుట్ ఆఫ్ స్టేర్ అంటారు. ఫామ్ హౌస్ ఉంటాడు ప్రతిపోదం. అందరికీ నమస్కారం.